ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత విచారణ కొనసాగుతుంది. ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ లో నాలుగో రోజు కవితను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. రోజుకు 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలపై విచారణ జరుపుతున్నారు. లిఖిత పూర్వకంగా మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కవిత ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్ భోజనమే తింటున్నారు. రోజు కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు. ఇవాళ కవితను తల్లి శోభ, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది. ఈ రోజు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇప్పటి వరకు కవితను ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలపై మాట్లాడడం జరిగింది? అంటే దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ఇప్పటి వరకు ప్రశ్నించారు. ఈ రోజు విచారణ ఎలా ఉండబోతుంది గోపి? ఎస్, ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 3 రోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 4వ రోజు కస్టడీ. సో 23వ తేదీ వరకు కూడా కస్టడీలోనే ఉండబోతున్నారు. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోజుకి 6 నుంచి 7 గంటల సమయం పాటు ఆవిడను వివిధ అంశాలపైన, లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన అంశాలపైన ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. 100 కోట్ల ముడుపులు సహా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన సమావేశాలు, అందులో కవిత పాల్గొన్నారా, అలాగే మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్తో సంబంధాలు, అలాగే 100 కోట్ల ముడుపుల్ని ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనాయ ద్వారా తరలించారు, ఇటువంటి అనేక అంశాలతో పాటుగా ఇప్పటికే ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. రిటర్న్గా, అలాగే ఓరల్గా కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ పర్యవేక్షణలో ఈ క్వశ్చనింగ్ మొత్తం కూడా జరుగుతుంది. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు, అలాగే 2 గంటల నుంచి 5 గంటల పాటు మరో 3 గంటలు, ఆ తర్వాత సాయంత్రం పూట కూడా కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటి భోజనం అనుమతించినప్పటికీ కూడా వైద్యులు సూచించిన భోజనం ఇవ్వచ్చు అని చెప్పి కోర్టు సూచించినప్పటికీ కూడా ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్న క్యాంటీన్ భోజనమే కవిత తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇదే ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్. ఇక్కడే 16వ తేదీ నుంచి కూడా కవిత కస్టడీలో ఉన్నారు. 15వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో కవిత నివాసంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం ఆ రోజు రాత్రి ఇక్కడికి అర్ధరాత్రి తీసుకొచ్చారు. మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్లో కస్టడీకి ఇవ్వాలని చెప్పుకోవడంతో వారం రోజుల కస్టడీకి, 10 రోజుల కస్టడీ అడిగితే వారం రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. సో ప్రస్తుతం 4వ రోజు ఈడీ కస్టడీ చేరుకుంది. సో ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే ఛార్జ్ షీట్లలో ఒక మెయిన్ ఛార్జ్ షీట్ అయితే, అలాగే 5 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను ఇటు ఈడీ ఫైల్ చేయడం జరిగింది. సో ఆ ఛార్జ్ షీట్లలో ఉన్న అంశాలతో పాటుగా ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రస్తుతం కవితను ప్రశ్నిస్తున్నారు. అలాగే రేపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి 9వసారి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో రేపు ఒకవేళ కేజ్రీవాల్ హాజరైతే ఇదే కార్యాలయానికి కేజ్రీవాల్ కూడా హాజరు కావాల్సి ఉంది. సో రేపు కేజ్రీవాల్ హాజరవుతారా లేదా అనేది ఈరోజు హైకోర్టులో ఒక కేసు విచారణ జరగబోతోంది. సో ఆ సందర్భంగా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే కనుక ఖచ్చితంగా కేజ్రీవాల్ హాజరైతే కవితను, అలాగే కేజ్రీవాల్ని కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఇప్పటి వరకు అయితే గడిచిన 3 రోజులుగా నిందితులు ఎవరూ కూడా కన్ఫ్రంటేషన్కి ఇక్కడికి రాలేదు. అంటే అరుణ్ పిళ్ళయ్య కానీ, అలాగే విజయ నాయర్ కానీ, ఎవరైతే ఇతరులు ముఖ్యంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవ ఇతరులు అనేక మంది కవిత పేరును ప్రస్తావించడం జరిగింది. గోరెంట్ల బుచ్చిబాబు కానీ ఆడిటర్, కవిత ఆడిటర్, సో ఎవరు కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఇప్పటి వరకు అయితే కవితను ప్రశ్నించినట్లుగానే తెలుస్తుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కవితను, అలాగే ఇతర నిందితులను కలిపి ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అనేది ఒక కీలక దశకు చేరుకుంది. కేజ్రీవాల్ ఒకవేళ ఈడీ ముందు హాజరైతే కనుక ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ కేసులో. ఇప్పటి వరకు 3 రాజకీయ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు, ఇటు మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, అలాగే ఇప్పుడు కవిత. సో ఇందులో ఉన్న మరొక కీలకమైన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. సో అరవింద్ కేజ్రీవాల్ సమన్లకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఈడీ విచారణకు రావట్లేదు కాబట్టి కోర్టుల ద్వారా అయినా సరే ఈడీ న్యాయ పోరాటం చేస్తుంది. ఒకవేళ ఈరోజు హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, దాని ఆధారంగా కేజ్రీవాల్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేక రేపటి విచారణకు హాజరవుతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే కవితను ఈడీ కస్టడీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2 అధికారుల బృందం ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. లిఖిత పూర్వకంగానే మెజారిటీ ప్రశ్నలకి సమాధానాలు రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. గోపి, అంటే కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఎలా ఉంది, ఆ పర్మిషన్ ఎలా ఉంది? అంటే ఈ రోజు కూడా కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కదా?
ఎస్ కుటుంబ సభ్యులకు సంబంధించి రోజు అవెన్యూ కోర్ట్ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలవచ్చు, ఈడీ కస్టడీలో ఉన్న కవితను అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈడీ కస్టడీకి అనుమతించిన రోజే. సో కుటుంబ సభ్యుల్లో కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మరికొంతమంది ముఖ్యంగా పిఏలు అలాగే సోదరులు కూడా ఉన్నారు. అలాగే ఈసారి నిన్న కవిత మరో పిటిషన్ మూవ్ చేయడం జరిగింది, తన తల్లి పిల్లల్ని చూడాలని చెప్పి అందుకు అనుమతించాలని చెప్పి కోరడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు చేయడం జరిగింది. సో తల్లి శోభతో పాటుగా పిల్లలు అలాగే సోదరిమణులను ఇందులో చేర్చడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు సాయంత్రం కవితను ఈడీ కస్టడీలో కలిసే అవకాశం ఉంది. నిన్న కేటీఆర్ అలాగే మోహిత్రావు కవిత తరపు న్యాయవాది ఇద్దరే ఈడీ కార్యాలయంలోకి వెళ్ళి కవితను కలిసి న్యాయ పోరాటానికి సంబంధించి అలాగే కవిత యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు కవిత తల్లి అలాగే పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు కూడా కవితను కలిసే అవకాశం ఉంది. రోజు అవన్నీ కోర్టు ఈ వెసులుబాటును కల్పించడం జరిగింది. కవితకి కుటుంబ సభ్యుల్ని రోజు ఒక అరగంట అడ్వకేట్స్, అలాగే అరగంట కుటుంబ సభ్యులు కలవచ్చు. ఆ సందర్భంలో ఈడీ అధికారులు ఎవరు కూడా కవిత వద్ద ఉండరు. అలాగే ప్రతిరోజు కూడా కవితకు వైద్య పరీక్షలు నిర్వహించడం కూడా జరుగుతుంది. 24 గంటలకు ఒకసారి ప్రభుత్వ వైద్యులు వచ్చి ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఆవిడ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మనకు సమాచారం. సో ఖచ్చితంగా ఈ రోజు కూడా చాలా కీలక అంశాలపైన కవితను ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే హైకోర్టులో జరిగే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సంబంధించి వచ్చే ఉత్తర్వుల ఆధారంగా కూడా ఈ కేసు తదుపరి పురోగతి ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఈ రోజు కూడా ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.